నాకు పోలీసులు సమాధానం చెప్పాలి కదా, చెప్పాలా లేదా? చెప్పాలి అంటే గట్టిగా చెప్పండి చెప్పాలని, పిడికిలు బిగించి చెప్పండి చెప్పాలి అనండి. ఏమమ్మా డిఎస్పీ గారు, ఏమమ్మా పోలీస్ అధికారులు, డిఎస్పీ గారు ఇస్తారా నాకు కాగితం? కాగితం నేను వైలేట్ చేయాలంటే ఒక్క నిమిషం పనమ్మా నాకు, ఒక్క సెకండ్. చెలో అంటే మా వాళ్ళందరూ వెళ్ళిపోతారు, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మైక్ ఇవ్వండి ఆవిడికి, లేకుంటే మా వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. మైక్ సార్, ఎస్సీ గారికి పర్మిషన్ పెడితే తప్పకుండా తమరికి ఇస్తారు సార్. ఇరిగేషన్ ఎస్సీ గారికి పర్మిషన్ పెడితే, లెటర్ పెడితే తమరికి ఇస్తారు సార్. నన్ను పర్మిషన్ పెట్టుండరా? ఏ సార్, ఎప్పుడు రిక్వెస్ట్ ఎప్పుడు పెట్టినా ఇస్తారు సార్, బేస్డ్ ఆన్ దట్ ఇస్తారు సార్. ఓకే, నేను పర్మిషన్ పెడితే ఇస్తానంటాం తొందరలో. నమ్మకమేనా? నమ్మకమేనా అని అడుగుతున్నా. ఏమయ్యా, నేను పర్మిషన్ పెడితే పర్మిషన్ ఇస్తానంటా ఉంది, మీకందరికి ఆమోదమా? ఆమోదం అంటే చేలు పైకెత్తండి, లేకపోతే ఇప్పుడే పోనీ. నేను ఒక మెట్టు నేనే తగ్గా, కానీ పోలవరం విజిట్ చేయాలా, అది నా ప్రాణం, అది నేను పెంచిన బిడ్డ, ఆ బిడ్డను మళ్లీ రాష్ట్రానికి ఉపయోగపడేట్టుగా ప్రయోజకుడిగా తయారు చేయడం నా బాధ్యత. అందుకే డిఎస్పీ గారి పైన గౌరవంతో మళ్ళా లెటర్ పంపిస్తా, మళ్లీ వస్తా, మళ్లీ వస్తా, మళ్లీ వస్తా. ఎవడైతే తప్పు చేశాడో ప్రజల ముందర నిలబెడతా, నేల మీద ముక్కు పెట్టి గీయిస్తాను తమ్ముళ్ళు వాళ్ళందరినీ. ఓకే, మీరే కదా సాక్షులు, రేపు నేను వస్తే మళ్ళా మీరు వస్తారు కదా ఇక్కడికి, తప్పించుకుంటారా? వస్తారు కదా. ఓకే, నమ్మకంతో వెళదాం డిఎస్పీ గారిని. కనీసం చట్టానికి గౌరవిస్తా ఉన్నావు తల్లి, చాలా సంతోషం. పోలీసులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, చాలా సంతోషం. ఓకే తమ్ముళ్ళు, అందరికీ మరొక్కసారి నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. శభాష్, చాలా తృప్తిగా ఉంది నాకు. ఇప్పుడు అలసట కూడా తెలియడం లేదు, హ్యాపీగా విప్పడుకుంటా మీ యొక్క ఉత్సాహం చూసిన తర్వాత. నాకు 5 కోట్ల ప్రజలు అండగా ఉన్నారంటే దానికంటే ఏం కావాలి తమ్ముళ్ళు జీవితంలో? ఆడబిడ్డలు అందరూ అండగా ఉన్నారు, చాలా సంతోషం. ఇప్పుడే నేను వస్తామంటే చూశా, పోలవరానికి వస్తే పిల్లలు అంతా టీనేజర్స్, ఇప్పుడు కూడా చూస్తున్నారు ఆ పిల్లల్ని, ప్లే కార్డులు పెట్టుకుని ఎక్కడ చూసినా వాళ్ళే కనపడుస్తున్నారు, ఎక్కడ చూసినా యువతే కనపడస్తా ఉంది, ఎక్కడ చూసినా తల్లిదండ్రుల భుజాల పైన చిన్న పిల్లల్ని పెట్టుకొని 2 వేళ్లు చూపించి, చంద్రన్న మా బిడ్డ భవిష్యత్తు నీ మీదే, నీది నీతోనే ఆధారపడుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. అదే నా ఆలోచన. ఒక హైదరాబాద్ని కట్టాను చూశారు కదా మీరు, ఆ రోజు అన్నారు చాలా మంది ఎగతాడు చేశారు. నేను ఆ రోజు చెప్పా విజన్ 20-20 ఇచ్చా, 99లో 20-20 చెప్పి 20-20లో చెప్తే దానికంటే బెటర్ గా చేసి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. నేను ఒకటే ఆలోచించాను, ఆ రోజు చదువుకునే పిల్లల కోసరం కాదు,
తర్వాత పుట్టే పిల్లల కోసం కూడా ప్రణాళిక తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు నా ఆలోచన ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. నిరుద్యోగులందరికీ మళ్ళా ఉద్యోగ తమ్ముళ్ళు అడుగుతున్నా, జాబు కావాలంటే ఇదంత అవుతుందా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఒక్క ఉద్యోగం వచ్చిందా? వస్తుందా ఒక ఉద్యోగం? యువతలో రోషం వచ్చిందా? పట్టుదల పెరిగిందా? సిద్ధంగా ఉన్నారా పోరాటానికి? సిద్ధంగా ఉంటామంటే పిడికిలు బిగించాపండి, సిద్ధంగా ఉన్నాం. తమ్ముళ్ళు కేసులు పెడతాడు, కేసులు పెడితే ఇంట్లో పడుకుంటారా? నీరు గారిపోతారా? కొత్త ఆలోచన పెట్టాడు, ఎవరైనా మాట్లాడితే కేసు పెట్టేయడం. మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు మీకు, మనకెందుకు వచ్చిందా గొడవ, ఇంట్లో పడుకోను అని. ఇంట్లో పడుకుంటే శాశ్వతంగా ఇంట్లోనే పడుకుంటాం. ఇప్పుడు కొత్తగా ఉద్యోగం ఇవ్వలేడు కానీ గంజాయి మాత్రం ఇస్తున్నాడు మీకు. అంటే ఆ గంజాయి వేసుకుని మత్తులో నిద్రపోతే ఆయన హ్యాపీగా మొత్తం దోచుకుంటా వెళ్ళిపోతాడు. ఎక్కడిది ఇది? నేను అందుకనే మిమ్మల్ని యూత్ను కోరుతున్నాం. రైతులున్నారు ఇక్కడ, ఏ ఒక్క రైతైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తా ఉందా? ధాన్యం కొంటున్నారా? డబ్బులు సకాలంలో ఇస్తున్నారా? గోనె సంచులు ఇస్తున్నారా? మరి కోపం రాలేదు రైతుకి? పామ్ ఆయిల్ దెబ్బతినిందా లేదా? రేటు పడిపోయిందా లేదా? తెలంగాణలో మనకంటే ఎక్కువ రేటు ఇస్తున్నారా లేదా? అక్కడ రేటు ఇచ్చి ఇక్కడ ఇవ్వలేకపోతే ఏమనాలి తమ్ముళ్ళు? చేతగారి దద్దమ్మ ప్రభుత్వం అనకపోతే ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా. మెట్ట ప్రాంతాలు ఎన్టీ రామారావు గారు మీ అందరికీ ఒకప్పుడు మోటారుకు మీటర్లు ఉంటే తీసేసిన ఘనత ఎన్టీఆర్ది, స్లాబ్ రేట్ ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ది. ఇప్పుడు మళ్ళీ మోటార్లకి మీటర్లు పెట్టి మీ మెడకు ఉరితాళ్ళు వేస్తున్నాడు ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి. మీరు సిద్ధంగా ఉన్నారా ఒప్పుకోవడానికి? అంటున్నాడు ఏ రైతు మాట్లాడలేదు కాబట్టి నేను చేస్తానని. అంటే బెదిరిస్తున్నాడు మిమ్మల్ని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మిమ్మల్ని. భయపడిపోయి మీరు కానీ చేస్తే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంత దుర్మార్గుడు అంటే ఏం తమ్ముళ్ళు బాబాయ్, గొడ్డలి పూట గుండెపూట. ఇంకా సందేహం ఉందా మీకు? చెప్తున్నారు కదా సైకోల్ అంతా కలిసి నా ప్రభుత్వంలో జరిగిందంట. జరిగింది నా ప్రభుత్వంలోనే. చంపింది మీరే, చంపింది వాళ్లే కదా. నాటకాలు ఆడింది మీరే కదా. మాట మార్చింది మీరే కదా. ప్లేట్ పిరాయించిన మాట వాస్తవనా కాదా? ఇప్పుడు అడుగుతున్నా నేను, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మీకు సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఒక ఆడబిడ్డ సునీతారెడ్డి తండ్రికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఒకే ఒక ఆడబిడ్డ పోరాడిందంటే తమ్ముళ్ళు మీరెక్కడున్నారని అడుగుతున్నా. వదిలిపెట్టిందా అమ్మాయి? పులివెందుల కోర్టు నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించింది, తెలంగాణ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా సరే నిజం నిప్పు లాంటిది, ఎవరైనా తప్పు చేస్తే గట్టిగా పోరాడితే ఎప్పుడో ఒకసారి వీళ్ళందరూ జైలుకు పోవడం ఖాయం 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 అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి మీకు న్యాయం చేస్తాడా? మీ మీద కనికరం ఉంటుందా?
బాబాయినే కనికరించిన వాడు నీకు నాకు కనికరించాల తమిళ్లు.